దేవ్ టీవీ ఆస్ట్రేలియా ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. 2021 ఏప్రిల్ 24వ తేదీ శని త్రయోదశి. ఈ శని త్రయోదశి ఎంతో అరుదైన విశేషమైన రోజు. ప్రస్తుతం మానవాళి మొత్తం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుంది. అందులోనూ గ్రహగతుల రీత్యా కొన్ని రాశుల వారు విపరీతమైన చెడు ప్రమాణాలను చవిచూస్తున్నారు. అయితే ఏప్రిల్ 24వ తేదీ రాబోతున్న శని త్రయోదశి సందర్భంగా ఈ 4 రాశుల వారికి పట్టిందల బంగారమే కాబోతుంది. అలాగే 4 రాశుల వారు దారుణమైన పరిస్థితుల నుండి బయటపడి ఊపిరి తీసుకోబోతున్నారు. మరి ఆ 4 రాశుల వారు ఎవరో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయటం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్ళి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి గురుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసిన ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏప్రిల్ 24వ తేదీ శని త్రయోదశి. ఈరోజు లాభాలను పొందబోతున్న రాశుల వారిలో మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి రానున్న కాలం ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. వీరికి ఉద్యోగ అవకాశాలు మరియు కోల్పోయిన జీవన ఆధారం తిరిగి లభిస్తుంది. అలాగే ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఇంకా కష్టపడి శ్రమించి విజయాల వైపుగా దూసుకుపోతారు. అలాగే ఆలోచన ధోరణి కూడా మారుతుంది. ఇంకా తరచూ వచ్చే సమస్యల నుండి బయటపడతారు. ఇక శని త్రయోదశి నాడు లాభాలను పొందబోతున్న 2వ రాశి వృశ్చిక రాశి. వీరికి రాబోయే కాలం అంతా ప్రశాంతంగా ఉంటుంది. అన్నింటి అనుకూలతలు ఎదురవుతాయి. వీరు కోర్టు సమస్యల నుండి బయటపడతారు. అలాగే వీరికి నూతన గృహయోగం ఉంటుంది. అలాగే సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఇక ఆ తర్వాత రాశి సింహరాశి. శని త్రయోదశి రోజు నుండి ఈ సింహరాశి వారు ఎదుర్కొంటున్న సమస్యల నుండి ఒడిదొడుగుల నుండి బయటపడతారు. అలాగే కష్టపడి పనిచేసి సమాజంలో అరుదైన గౌరవాన్ని పొందుతారు. అలాగే అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడతారు. ఇంకా కుటుంబపరమైన సమస్యలు మరియు చిక్కుల నుండి బయటపడతారు. ముఖ్యంగా వీరు పరమశివుని ఆరాధిస్తే విశేషమైన ఫలితాలను పొందుతారు. ఇక చివరగా కుంభరాశి. వీరు అనుకున్న పనులను అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. ఇప్పటి నుండి వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే అప్పుల బాధలు మరియు ఆర్థికపరమైన చిక్కుల నుండి కూడా బయటపడుతారు. ముఖ్యంగా వీరి యొక్క కోరికలన్నీ ఇప్పటి నుండి నెరవేరుతాయి. ఈ కుంభరాశి వారికి ఏప్రిల్ 24వ తేదీ నుండి పట్టిందల బంగారమే అన్నట్టుగా ఉంటుంది. ముఖ్యంగా శని త్రయోదశి నాడు వీరు శనికి ఆరాధించినట్లయితే మంచి ఫలితాలు పొందడమే కాకుండా జీవితంలో ఉన్న స్థాయికి చేరి ధనవంతులయ్యే అవకాశం కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.